చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. ఏ కార్యం మొదలు పెట్టినా వాస్తు చూస్తారు. ముఖ్యంగా ఇల్లు కట్టాలని ప్లాన్ చేసుకున్నప్పుడు మొదట చూసేది వాస్తే. వాస్తు చూసిన తర్వాతే ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఇంటీరియర్ వరకు ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం ఉండాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటికి బాత్రూమ్ సానుకూల శక్తికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. బాత్రూమ్ వాస్తు ప్రకారం నిర్మించినట్లయితే డబ్బు ఆరోగ్య పరంగా కష్టాలుంటాయి. ఇది ప్రతికూల శక్తిని తీసుకొస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇళ్ళు లేదా ఫ్లాట్లు అటాచ్డ్ బాత్రూమ్లు, బెడ్రూమ్లు, డ్రాయింగ్ రూమ్లను కలిగి ఉన్నాయి. గతంలో బాత్రూమ్ను ఇంటికి దూరంగా ఉంచేవారు. అప్పట్లో ఇంటి బయట బాత్రూమ్లు నిర్మించుకునే ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో దాదాపు ప్రతి గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంట్లో బాత్రూమ్, టాయిలెట్ కోసం వాస్తుశాస్త్రం కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొంది. మీరు మీ గదికి బాత్రూమ్ను అటాచ్ చేయాలనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఇబ్బందులే. బాత్రూమ్ కుళాయి నుండి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటే ఇది చెడుకి సంకేతం, లేదా ఆర్థిక నష్టం, ఆరోగ్యంపై చెడు ప్రభావం. వీలైనంత వరకు కుళాయి నుండి నీళ్లు కారిపోకుండా చూసుకోండి. అటాచ్డ్ బాత్రూములు కూడా శానిటరీ రూపాలను కలిగిస్తాయి. వాస్తు దోషాలను తొలగించడానికి మీ బాత్రూంలో ఒక గాజు గిన్నె నుంచి రాతి ఉప్పు నింపి ఉంచండి. ప్రతి వారం దాన్ని మారిస్తే నెగిటివ్, ప్రతికూల ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఏ బాత్రూమ్ అయినా, దాని టాయిలెట్ సీట్ అయినా ఎప్పుడూ మూసేసే ఉంచాలి, ఎందుకంటే అది ప్రతికూల శక్తిని వెదజల్లుతుంది, ఆర్థిక నష్టాన్ని కలుగు చేస్తుంది. పడుకునేటప్పుడు ఎప్పుడూ బాత్రూమ్ తలుపు మూసి ఉంచండి. వైవాహిక జీవితంలో వివాదాలు లేకుండా చేస్తుంది. తెరిచి ఉంచితే మీకు వివాదాలు కోరి తెచ్చుకున్నట్టే. వాస్తు ప్రకారం పడుకునేటప్పుడు మీ పాదాలను బాత్రూమ్ వైపు ఉంచి నిద్రించద్దు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది. బాత్రూమ్ గదిలో లేదా పడక గదికి జోడించి ఉంటే దాని రంగు వాస్తుకు సరిపోవాలి. బాత్రూంలో నీలం, క్రీమ్ వంటి లేత రంగులను ఉపయోగించాలి. మీరు టైల్స్ని ఇన్స్టాల్ చేస్తుంటే వాటిని లేత రంగు మీరు టైల్స్ని ఇన్స్టాల్ చేస్తే వాటిని మీరు టైల్స్ని ఇన్స్టాల్ చేస్తే వాటిని లేత రంగులో ఉంచాలి. బాత్రూంలో బ్లాక్ టైల్స్ అస్సలు ఉపయోగించద్దు.